हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। आंध्र प्रदेश लो कैबिनेट पंचायती बदरकेक्किंदी। आशावाहुल्लो निरसन ज्वालल व्यक्तमवुतुन्नायि। तोलि मंत्रिवर्गं पदवीकालं मुगुस्तुंदने चर्च मोदलैन नाटि नुंचि ई रोजु कोत्त मंत्रिवर्गं जाबिता वेलुबडिन नेपथ्यंलो कैबिनेट्लो चोटु कोसं एन्नो आशलु पेट्टुकुन्न वारंता तम आशलु अडियाशलु अय्येनसरिकि तट्टुकोलेकपोतुन्नारु। కొందరు ఎమ్మెల్యేలు నిరసనగా వినిపిస్తుండగా మరికొందరు మౌనంగా రోధిస్తున్నారు. ఇక వారి అనుచరుగా చేస్తున్న ఆందోళనకు అంతు లేదు. కొందరు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతుండగా మరికొందరు రోడ్డెక్కి రచరచ చేస్తున్నారు. మంత్రి పదవి దక్కిన వారిలో పలు వివిధ రూపాలు నిరసన వ్యక్తం చేస్తుండగా వారి అనుచరులు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనబడుతోంది. మొట్టమొదటి క్యాబినెట్ 2 సంవత్సరాలు 10 మాసాలు పనిచేసింది. 2019 జూన్8 ఫామ్ చేసింది అప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా 2 సంవత్సరాల 10 మాసాల పాటు ఆ క్యాబినెట్ పనిచేసింది. ఇప్పుడు కొత్త మంత్రివర్గానికి జగన్మోహన్ రెడ్డి తెరలేపడంతో నిరసన జ్వాలు అనుకున్నాయి. కొత్తగా తయారు చేసిన క్యాబినెట్లో పాత వాళ్ళకి 11 మందికి స్థానం కల్పించారు. మరో 14 మందిని కొత్త వారికి అవకాశం కలిగింది. ఆశావాహులకు నిరాశ ఎదురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలు వ్యక్తమవుతాయి. కొత్త క్యాబినెట్లో 11 మంది పాత మంత్రులకు అవకాశం కల్పించారు. అందులో మంత్రి పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, సేదిరి అప్పలరాజు, కె నారాయణస్వామి, తానేటి వనిత, గుమ్మందూరు జయరాము, పి విశ్వరూపు, సిహెచ్ వేణుగోపాల కృష్ణారు, అంజాద భాషాలు ఉన్నారు. పాత మంత్రివర్గాన్ని రద్దు చేసి మళ్ళీ 25 మందితో కొత్త మంత్రివర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరలేపిన నేపథ్యంలో ఆశావాహుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే 11 సెప్టెంబర్ 2022 కొత్త మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయడానికి ముఖ్యమంత్రి రంగం సిద్ధం చేశారు. తొలి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న పిల్లి సుభాష్ చంద్రబోసు, మోపతి వెంకటరమణ 2020 జూలైలో ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. వారి స్థానంలో సీదిరి అప్పలరాజును, చెల్లిపోయిన వెంకటగోపాలకృష్ణారావును మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇప్పుడు కొత్త మంత్రివర్గంలో కూడా వారు కొనసాగుతున్నారు. ఆశావాహుల్లో కొంతమందికి మంత్రి పదవి దక్కపోవడంతో వారి అభిమానులు రచరచ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ రచ్చ ఏ రకంగా చల్లారుతుందో వేచి చూడాల్సి ఉంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.